నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్ లో ప్రధాన అంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కవులు రచయితలు కళాకారులకు ఆదరణ పెరిగిందని కళాకారులకు కళలకు పుట్టినిల్లుగా రామగుణం నిలుస్తుంది. రామగుణం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉద్ఘాటన. జిల్లాలో 11,952 మంది విద్యార్థులకు 25 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ వెల్లడి. గూడు చెదిరిన పేద కుటుంబానికి కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంజయరాణి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖనిలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. పాలకుర్తి వైస్ ఎంపీపీ ఎరం స్వామి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కవులు రచయితలు కళాకారులకు ఆదరణ పెరిగిందని, రామగుణ పారిశ్రామిక ప్రాంతం చైతన్యానికి పురిటిగడ్డ అని, అక్కడ పుట్టిన ఎంతో మంది కవులు రచయితలు కళాకారులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి ఎదిగారని రామగుణం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన వసుంధర విజ్ఞాన వికాస మండలి త్రిదశాబ్ద ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలు కవులు రచయితలు కళాకారుల పాత్ర గణనీయమైనదని ప్రశంసించారు. నేడు సమాజంలో యువతలో పెద్ద ధోరణులు పెరిగిపోతున్నాయని, పెచ్చిమీరిపోతున్నాయని, సమాజంలో మార్పు తీసుకురావడానికి కవులు రచయితలు కళాకారులు కృషి చేయాలన్నారు. రామగుణం పారిశ్రామిక ప్రాంతంలో పొరుడు పోసుకున్న వసుంధర విజ్ఞాన వికాస మండలి గత 30 సంవత్సరాలుగా మనుగడ సాగించడమే కాక రవీంద్ర భారతిలో త్రిదశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కవులకు రచయితలకు కళాకారులకు ఆదరణ పెరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకుని జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణ ప్రాంతానికి పేరు తీసుకురావాలన్నారు. చేయాలనే తపన కొద్ది ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థనే వసుంధర విజ్ఞాన వికాస మండలి. అక్కడ ఉన్నటువంటి యువకులకు చైతన్యాన్ని నిలపాలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు కార్మికులను చైతన్యం చేయాలని, వివిధ ఉద్యమాలలో పాల్గొనాలని, వివిధ రకాలుగా ఆ యొక్క కార్యచరణలు భాగస్వామి కావాలని, దాంట్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒకదాటి పైన తీసుకొచ్చినటువంటి మధుకర వైద్యుల నిజంగా సోదరుడు చాలా చైతన్యానికి ఒక మార్పేరుగా మా ప్రాంతంలో ఒక యువకులకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి యువ మిత్రుడు తమ్ముడు సోదరుడు మధుకర వైద్యుల. నిజంగా అక్కడ అనేక విప్లవ సంఘాలు పీడిఎస్సీ నుండి మొదలుకొంటే ఇలా పీపుల్స్ ఫర్ సికాస జనరక్షణ ప్రజాసేవ సంస్థ ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆ అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఒక నలుగురు జమ అయిపోయి ఆ యొక్క ఆ పరిస్థితిని చక్కదైతే పెట్టి చాలా మందిని హత్యలు చేసినటువంటి పరిస్థితిని కూడా మీ కళ్ళారా చూసినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడైనా పెద్ద మనుషులు ఎక్కడైనా గూఢాయిజం చేసిన, ఎక్కడైనా జులారిగా అమ్మాయిలను వేధించినటువంటి సందర్భం కనిపించినా కూడా వాళ్ళను హతమార్చినటువంటి సందర్భాలు కూడా మా దగ్గర అనేక సంస్థలు ఏర్పడి ఈ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు కూడా మా ప్రాంతంలో ఉన్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మధుకర్ వైద్యులతో పాటు కవులు రచయితలు సంస్థ సభ్యులు నాలేశ్వరం శంకరం, పతిపాక మోహన్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, బైస దేవదాస్, వెల్దండి శ్రీధర్, దైవజ్ఞ శర్మ, చదు వెంకటరెడ్డి, కొట్కూరి శంకర్, స్వామిరెడ్డి, మౌనశ్రీ మల్లిక్, కందుకూరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి స్ఫూర్తి పురస్కారం 2023తో పాటు కవితల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. మధుకర్ వైద్యులు రచించిన బొగ్గు పూలు, వలపోత, నవ్వొద్దే కవితా సంచలనాలను ఆవిష్కరించారు. కాగా ఈ కార్యక్రమంలో రామగుణం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మ్యాజిక్ రాజా, దేవి లక్ష్మీ నర్సయ్య, ఆకుల శ్రీ స్ఫూర్తి పురస్కారం అందజేశారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే చందర్ను ఆత్మీయంగా సన్మానించారు.
జిల్లాలో ఉన్న 11952 మంది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని ఉదయం 8 గంటలకు పిల్లలను సెంటర్లోకి అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని త్రాగునీటి సౌకర్యం పారిశుధ్యం ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని పరిసరాల్లో ఉన్న జిరాక్స్ షాపులు మూసివేస్తామని పరీక్షలలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఫ్లయింగ్ స్క్వాడ్ సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. హాల్ టికెట్లను కళాశాల ద్వారా డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలని అలాగే ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచడం జరుగుతుందని హాల్ టికెట్ డౌన్లోడ్లో సమస్య ఉంటే జిల్లా యంత్రాంగానికి సంప్రదించాలని ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సందేహాలను నివృత్తి కోసం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్ 0402460 1010 లేదా 0402465 0207 ఏర్పాటు చేస్తుందని అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ 9440850216 ఏర్పాటు చేశామని వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి గురై మానసికంగా బాధపడుతూ పరీక్షలంటే భయాందోళనలు ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టెలిమానస్ ఏర్పాటు చేస్తుందని 1446 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే మానసిక నిపుణులు విద్యార్థులకు ఒత్తిడిని జయించే విధంగా ఉచితంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారని ఈ సేవలను అవసరమైన విద్యార్థులు తప్పనిసరిగా వినియోగించుకొని పరీక్షలను ఎటువంటి ఒత్తిడి లేకుండా రాయాలని కలెక్టర్ సూచించారు. అందరికీ నమస్కారం. పెద్దపల్లి జిల్లాకి సంబంధించి మనకి ఈ 15th of March టు 1st of April ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్టేట్ నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకి సంబంధించి మనకి 11,952 స్టూడెంట్స్, 11,952 స్టూడెంట్స్ బోత్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఈ ఎగ్జామ్స్కి అపియర్ అవబోతున్నారు. ఈ ఎగ్జామ్స్ నిర్వహించడానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ 25 సెంటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్గా గుర్తింపు చేసి అక్కడ వేరియస్ అమ్యూనిటీస్ అండ్ అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ పెట్టడం జరిగింది. పిల్లలకి ప్రాపర్గా ఎగ్జామినేషన్ రాయడానికి వాళ్ళకి ఫర్నిచర్ కానీ అదర్ అమ్యూనిటీస్ లైక్ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా పకడ్బందీగా మేము చూసుకుంటున్నాము. పిల్లలకి అండ్ వాళ్ళ పేరెంట్స్కి తగు సూచనలు కొన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున తెలియపరుస్తున్నాను. మనకి ఆల్ అలాంగ్ ది ఎగ్జామినేషన్ డేస్ సెక్షన్ 144 విల్ బీ ఇన్ ప్లేస్ అండి. ఆల్ జెరాక్స్ సెంటర్స్ ఎనీ మ్యాల్ ప్రాక్టీసెస్ కానివ్వకుండా పరిసరాల ప్రాంతాల్లో ఉన్న అరౌండ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ సెక్షన్ 144 విల్ స్ట్రిక్ట్లీ బీ ఇన్ ప్లేస్. ఎనీ మ్యాల్ ప్రాక్టీసెస్కి అవ్వకుండా క్లియర్ కట్ ఫ్రిస్కింగ్ అండ్ పోలీస్ బందోబస్త్ విల్ బీ దేర్. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ అని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎనీ మ్యాన్ ప్రాక్టీసెస్కి తావు లేకుండా మేము పకడ్బందీగా నిర్వహిస్తున్నాము. మీరు కూడా అది క్లియర్గా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ ఓన్లీ ఎగ్జామినేషన్ కోసము రావాల్సిందిగా కోరుతున్నాము. ఎనీ మ్యాన్ ప్రాక్టీస్ విల్ బీ వ్యూడ్ వెరీ సీరియస్లీ. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం గోదావరి ఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలోని శివాలయంలో ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత నిండు నురేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడిన నీతి నిజాయితీ గల కవిత ధైర్యంగా నిలబడి ఈడీ కేసుల నుండి బయటకు వస్తుందన్నారు. రామగుండం నియోజకవర్గం ఆరవ డివిజన్ గంగానగర్ పట్టణ కమిటీ పరిధిలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కోరుకంటి చందర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తను ఒక మహిళగా, కేసీఆర్ కూతురుగా ఒక మహిళగా అనేక కార్యక్రమాలు, అనేక
పోరాటాలు చేసి తన ఘనత అంటే తెలంగాణ జాగృతి బట్టి బతుకమ్మ అనే పేరు మీద ఇవాళ తెలంగాణలో బతుకమ్మ అంటే కవితక్కగా పేరు గాంచుతున్నటువంటి మన కవితక్క గారి జన్మదినం నిజంగా ఇవాళ మేము ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. తను తన ఆయురారోగ్యాలతో ఐష్ట ఐశ్వర్యాలతో చాలా ప్రశాంతతతోని తన జీవనం కొనసాగించాలని తను రెండు నూరేళ్ళు జీవించాలని ఇంకా తన సేవలు ఇంకా తెలంగాణకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అంటే భారత జాగృతి ఆధ్వర్యంలో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి తను నిన్ను నెవరెళ్ళు జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవుడు స్థానిక శివయ్య అతనికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఆ శివయ్య ఆశీస్సులు తనపై ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. తెలంగాణ ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలను స్థానిక రామగుండం సదన సభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరగంటి చంద్రన్న ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ ఇలా శివాలయంలో శివ మన అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కవితక్క గారు తన ఎంపీగా పార్లమెంట్లోకి వెళ్ళి మహిళా బిల్లు కోసం అనేక సార్లు మహిళల అవకాశాలను ఎన్నో పుచ్చుకొని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా జాగృతి అనే పెద్ద పార్టీలకు స్థాపించి దాన్ని గ్రామ స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు స్థాపించి ఎన్నో ఉద్యమాలకు కారకులైన కవితక్క గారు అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్న తరుణంలో ఖచ్చితంగా కవితక్క గారు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలు సంపదలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ముదసాని సంజయారెడ్డి, అడ్డాల స్వరూప, కాల్వ స్వరూప, గోలివాడ చంద్రకళ, గంగారపు శాంతలక్ష్మి, అలాగే తోడేటి స్వరూప, నూనె లతా మోహన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ MBBS, DNB జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబి, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత MBBS, DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9000 9666 53, 8008 3763 55. గోడు చెదిరిన పేద కుటుంబానికి తన సొంత ఖర్చులతో కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చి ఆ పేద కుటుంబానికి బాసటగా నిలిచింది పాలకుర్తి ZPTC కందుల సంధ్యారాణి. NTPC మల్కాపూర్లో వరదల కారణంగా జిల్లాలో మల్లయ్య బాణమ్మలు కట్టుకున్న గూడు చెదిరిపోయి వారి 3 ఆడపిల్లలు సమత, మమత, రాజేశ్వరులతో పందులు, కుక్కలు పాడుకున్న స్థలంలో పాడుకుంటున్న సందర్భంలో వారిని చూసి చలించిన కందుల సంధ్యారాణి తన సొంత డబ్బుతో దాదాపు 2 లక్షల రూపాయలతో కొత్త ఇంటిని నిర్మించి సోమవారం MLC కవిత జన్మదిన సందర్భంగా ఆ కుటుంబానికి ఆయిల్ను అందజేశారు. ఆ కుటుంబంతో వేద పండితులతో గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. అలాగే MLC కవిత జన్మదిన సందర్భంగా జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వరదలకు గూడు చెదిరిన పేద కుటుంబాన్ని చూసి తన మనసు చలించిపోయి వెంటనే వారికి కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని అనుకుని కాల్గి ప్రజల సహకారంతో ఇంటిని నిర్మించి MLC కవిత జన్మదిన రోజున అందించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ED కేసులతో కవితను ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని, మా ఆడపడుచుల అండదండలతో కవిత నిజాయితీ పరురాలుగా నిరూపించుకుని వస్తుందని అన్నారు. కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా మరి ఏదైతే NTPC లోని మల్కాపూర్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం జిల్లాల మల్లయ్య బాణమ్మ దంపతులకు సంబంధించి నూతన గృహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు కవితక్క గారి జన్మదినం సందర్భంగా ఈ గృహ ప్రవేశం చేసి వారికి గృహాన్ని అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మరి ఆ భగవంతుడి ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదంతో కవితక్క ఇంకా ఎన్నో 100 జన్మదినాలు ఇలాంటివి జరుపుకోవాలని, భవిష్యత్ లోపల ఇంకా ఉన్నత పదవులు పొంది మరి మహిళలందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాము ఎన్నో రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి అనేక రకాలుగా కవితక్కని ఇబ్బంది పెట్టడానికి, మానసికంగా కృంగదీయడానికి అనేక ఆరోపణలు చేస్తూ, ED దాడులు చేస్తూ,
అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా ఇవాల మహిళలందరికీ స్ఫూర్తిగా నిలబడుతూ ఇవాల ఆడ పులిగా ఇవాల అన్ని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్తా ఉన్నది కాబట్టి మా మహిళలందరికీ కూడా కవితక స్ఫూర్తి వారి స్ఫూర్తి తోట ఇవాల ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము మరి ముఖ్యంగా ఇవాల మల్కాపూర్ లో ఏదైతే మరి గతం లోపల వరదలు వచ్చి ఇల్లు మొత్తం కూడా కొట్టుకుపోయి ముగ్గురు ఆడ పిల్లలు ఇద్దరు భార్యాభర్తలు మరి పందులు కుక్కలు నివసిస్తూ మరి అదే గుడిసె లోపల అనేకమైనటువంటి ఇబ్బందుల గురైతున్నటువంటి సందర్భంలో మరి వరదలు వచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని పరిశీలించేటువంటి క్రమంలో వీరి ఇబ్బందిని చూసి చెలించి ఈ మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా మరి వచ్చి తప్పకుండా అక్క వీరికి కొంత సహకారాన్ని మీరు అందజేయాలని చెప్పి చెప్పంగానే వెంటనే స్పందించి మరి వాళ్ళకి ఇల్లుని అందజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇల్లు నిర్మాణం పూర్తిగా మరి ఈ రోజు కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇల్లుని అందజేయడం జరుగుతా ఉన్నది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కందుల పాశం కండే సాగర్ నరేష్ ఆదిప్ శ్రీకాంత్ ప్రశాంత్ రాకేష్ సంతోష్ వెంకట్రావు తాజ్ అజర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గోదావరికని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలుగా టీబీజీ కేస్ గౌరవ్ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కవిత నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరారు ఎంపీగా ఉన్న కాలంలో పార్లమెంట్లో మహిళా బిల్లు అమలు కోసం పోరాటం చేస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా కవిత నీతి నిజాయితీ ముందు నిలబడలేమన్నారు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది మరి గౌరవనీయులు మన కవితక్క ఆయుర ఆరోగ్యాలతోటి మరి ఎటువంటి పుట్టినరోజులు మరి వంద జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరి కవితక్క ఇలా పుట్టినరోజు సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి కేక్ కట్ చేయడం జరిగింది భారతీయ జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో కాలాలు భారతదేశానికి సేవలు అందిస్తూ పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలు అందించాలని ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను కోరుకండి చంద్రన్న గారి నేతృత్వంలో ఈరోజు ఎమ్మెల్సీ కవితక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా సెలబ్రేషన్ జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు ఈరోజు కవితక్క మహిళ ఏదైతే ఎమ్మెల్సీగా ఆమె ఎన్నికైన తర్వాత ప్రజలకు స్త్రీలకు సంక్షేమ పథకాలు కావచ్చు అనేక సంక్షేమ పథకాల్లో ఆమె ముందుండి నడిపిస్తున్నట్టు వైనం మన అందరం చూస్తున్నాం ఇవాళ ఆమె నిండు నూరేళ్లతో ఆస్త ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యతో మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి 100 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు రామగుండం పార్టీ పక్షం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి రామగుండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు తోడేటి శంకర్ గౌడ్ నారాయణ దాసు మారుతి వర్లపల్లి రవి నడిపల్లి మురళీధర్రావు పిఎస్ అమరేంద్రరావు చిప్ప రాజేష్ బెంద్రం రాజరెడ్డి కార్పొరేటర్లు అడ్డాల స్వరూపరామస్వామి దొంత శ్రీనివాస్ దాత శ్రీనివాస్ జనగామ కవితా సరోజిని అడ్డాల గట్టయ్య బాలరాజ్ కుమార్ కాల్వ స్వరూప శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్ చెరుకు బుచ్చిరెడ్డి పట్టణాధ్యక్షులు అచ్చవేణు నూతి తిరుపతి బొడ్డుపల్లి శ్రీనివాస్ గంగ శ్రీనివాస్ తానిపర్తి గోపాలరావు కల్వల సంజీవ్ ఆడప శ్రీనివాస్ బసవరాజు గంగరాజు పీచర్ల శ్రీనివాస్ చిలుమల విజయ్ గుంపుల ఓదేలు వంగ వీరస్వామి దాసరి ఎల్లయ్య కిక్కర్ల సతీష్ మదల శ్రీనివాస్ కొరి ఓదేలు యాసర్ల తిమోతి ముదిసాని సంజారెడ్డి గోలివాడ చంద్రకళ గంగారపు శాంతలక్ష్మి తోడేటి స్వరూప నూనెల తామోహన్ యూత్ నాయకులు ఇరుగురాల శ్రావణ్ చింటూ ఈదునూరి శ్రీకాంత్ జెట్సన్ చుప్పదండి శ్రీకాంత్ రామరాజు గుడికందుల సతీష్ మోయిని రాజశేఖర్ హరీష్ సాయి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పాలకుర్తి మండల వైస్ ఎంపీ ఎర్రం స్వామి అన్నారు
పాలకుర్తి మండల కేంద్రంలో సోమవారం సర్వసభ్య సమావేశాన్ని వైస్ ఎంపీపీ ఎరంస్వామి అధ్యక్షతన నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మండల ఎంపీపీలు వివిధ కారణాల వల్ల సమావేశానికి రాకపోగా ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం అధికారులు సభ్యులు 12 గంటలకు కూడా రాకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పేరుకే సర్వసభ సమావేశం నిర్వహించారే తప్ప ప్రజలకు మేలు చేసే నిర్ణయం కానీ చర్చ కానీ చేయకపోవడంతో సభ మొక్కుపడిగా సాగింది. మండల సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారు కరువయ్యారు. మండలంలోని 19 సర్పంచ్లలో ఒక్కరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. దీనిని బట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత మేర కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజా సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలనే ఆలోచన ప్రజాప్రతినిధులకు లేనప్పుడు గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని వైఎస్ఎన్పీపీ అసహనం వ్యక్తం చేశారు. అధికారుల గైర్ హాజరుపై నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏదేమైనా వచ్చే సర్వసభ్య సమావేశంలోనైనా సరైన నిర్ణయాలు తీసుకుంటారని అభివృద్ధికి కావాల్సిన ఆలోచన చేస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎక్కడ పోతుంది ఏదో అసలు రాష్ట్రం ఇవ్వాలనే సంతోషం లేదు. అధికారులకు దానికి సంబంధించిన అధికారం రావడం లేదు, మండలకు సంబంధించిన అధికారం రావడం లేదు. రోజు రోజు కింది అధికారులు మాత్రం చాలా మంది రాకపోతే ఏమైంది అనే లెక్కలు వచ్చేదాని మీద ఇలా సర్పంచులు ఫోటో సర్పంచ్ అంటే మనం పక్కనకి సర్పంచ్ ఉండరు, సర్పంచులు ఒక్కరు కూడా ఆది కాలేదు. అంటే ఆది కాకపోవడం కారణం వచ్చిన మరి నాకు ఈ సభ్య అవ్వడం లేదు. మరి ఎఫ్పిఓ గారు మరి గురించి క్లియర్గా చెప్పాలి, ఎందుకంటే సర్పంచులు అందరికీ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఇప్పుడు ఇప్పుడు సర్వసాధ అంటే మండలం అవసరం లేదు అని కార్యకర్తీ వ్యవస్థ. ఈ సమావేశంలో ఎంపీడీఓ లలిత, ఎంపీఓ షబీర్ పాషా, ఎంపీటీసీలు దుర్గం కుమార్, బండారి శ్రీవాణి, సంతపూరి ప్రియాంక అధికారులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని టీబీజీకేఎస్ ఆర్జీ2 ఉపాధ్యక్షుడు ఐలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు ఆర్జీ2 టీబీజీకేఎస్ కార్యాలయం ఆవరణలో కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఐలు శ్రీనివాస్ మాట్లాడుతూ కవిత జన్మదినం రోజున తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అందించి వారి ప్రాణాలను కాపాడడానికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కవిత నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కొత్త సత్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చాగంటి శంకర్, ఐ సత్యం, శ్రీనివాస్ రెడ్డి, పైడిపల్లి ప్రభాకర్, శ్రీనివాస్, మల్లికార్జున్, సురేందర్, రవీందర్, రాజేశం, తిరుపతి, చంద్రయ్య, రమేష్, చౌడ శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, నరేష్, రాజ్మల్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బలగం చిత్రంలో నటించిన గోదావరిని ప్రాంత ఆడపడుచు కొమ్ము సుజాతను కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఎన్టీపీసీలోని శ్రీమయి హోటల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, వాషన్ దంపతులు, ఫైట్ ఫర్ ఓటర్ సొసైటీ మధ్యల దినేష్ హాజరే బలగం సినిమా యూనిట్ను అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత కొమ్ము సుజాత సంధ్యారాణి మాట్లాడుతూ జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో తెలంగాణ మట్టి వాసన ఉట్టిపడేలా నిర్మించిన బలగం సినిమాలో మన గోదావరిని ప్రాంత ఆడపడుచు కొమ్ము సుజాత హీరో తల్లిగా నటించడం మన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. వేణు గారి దర్శకత్వంలో బలగం మూవీలో మరి సింగరేణి ఆడబిడ్డ కొమ్ము సుజాత గారికి హీరో మదర్గా అవకాశం రావడం సంతోషకరంగా భావిస్తూ మరి ఈ ప్రాంత ఆడబిడ్డ కాబట్టి మేమంతా కూడా తనని సత్కరించుకోవాలి, గౌరవించుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఆహ్వానించడం జరిగింది. పిలవంగానే విచ్చేసినటువంటి సుజాతకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంకా భవిష్యత్తు లోపల ఎన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఆపర్చునిటీ రావడం చాలా సంతోషమైంది. వేణు సార్ దర్శకత్వంలో మంచి మెసేజ్ సినిమాలో యాక్ట్ చేయడం అది హిట్ అవ్వడం మీరందరూ దీన్ని స్వీకరించి నాకు ఇంత సపోర్ట్ చేసిన గోదావరి అని మా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో సునీతారెడ్డి, రామ, సుజాత, సంధ్య, మధుప్రియ, బలరామ్ రెడ్డి, చందు, కుమార్, నరేంద్ర, శ్రీనివాస్, ప్రశాంత్, శ్రీకాంత్, అనిల్ కుమార్, నరేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. బుల్టన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, టూపీ సూట్, ఫైవ్ పీస్ సూట్, ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షెట్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్,
వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ జీన్స్, వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ కార్గో ప్యాంట్స్, వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న బాయ్ల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలెక్షన్స్ లో. నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా టీటీఎస్ అంతర్గాంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో అంతర్గాం మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మానోతు తిరుపతి నాయక ఆధ్వర్యంలో మహాఅర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నరసింహస్వామి కల్వకుంట్ల కవిత పేరున మహాఅర్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అముల నారాయణ తిరుపతి నాయకులు మాట్లాడుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల కవితకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలు ఉన్నతమైన పదవులు అధిరోహించే విధంగా శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు కవితకు ఉండాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజలో నిలిపితే చూసి ఓర్వలేక కళ్ళుండి చూడలేక బీజేపీ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులపైన ఈడీ సీబీఐ సిఐడి ఇన్కమ్ ట్యాక్స్ వంటి సంస్థలతో దాడులు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఏ తప్పు చేయని తమ నాయకురాలపై ఎటువంటి విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా మారినటువంటి బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులను రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. పోరాట యోధురాళ్ళ సమ్మక్క సారక్కల వారసులు భారతదేశంలో ముఖ్యపీఠమైన జోగులాంబ వారి శిశురాలైనటువంటి మన కవితక్క గారి భారత జాగృతి నాయకురాలు కవితక్క గారి పుట్టినరోజు ఈరోజు మన అంతరా మండల కేంద్రంలోని మన నూకాలమ్మ దేవి దగ్గర మనం జరుపుకుంటున్నాం. తెలంగాణలో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో పట మన బతుకమ్మను ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన తెలంగాణకే పరిమితం చేస్తే మన జాగృతి నాయకురాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా మాకు బతుకమ్మ ఉన్నది. మా తెలంగాణ సంపద మేము పూలను మేము పూజించుకుంటాం. 9 రోజులు మేము ప్రతి దసరా ముందు అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకురాలు మన కవితక్క గారి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈరోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కడుపున పుట్టినటువంటి పులిబిడ్డ జాగృతి అధ్యక్షురాలు స్థానిక నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గౌరవ కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం సందర్భంగా అంతర్గాం మండల కేంద్రంలో గత 7 దశాబ్దాల నుండి భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ ఇక అందరి ఇంటి ఇలవెలపై నిలిచిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఈరోజు కవితక్క గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల జెడ్పీటీసీ సభ్యులు ఆముల నారాయణ, గోలివాడ, రాయదండి గ్రామాల సర్పంచులు ధర్ణి రాజేష్, ధర్మాజీ కృష్ణ, అంతర్గాం టౌన్ ప్రెసిడెంట్ నక్క జితేందర్, పార్టీ సీనియర్ నాయకులు మట్ట మహేందర్రెడ్డి, మెండ రమేష్, ఆరుమూల మల్లేష్, గోషిక తిరుపతి, ఎలుక కొమరయ్య, గంగాధరి శ్రీనివాస్, కుర శ్రీనివాస్, గోనె రాజు, బూరుగు రవి, బండి అశోక్, శోకుల చంద్రమౌళి, మాటేటి సాగర్, రమేష్ నాయక్, వెంకటేష్, ఆలకుంట రాజయ్య, రాపాక సమ్మయ్య, రవి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త బీజేపీ నాయకుడు నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కార్డుల నమోదు కార్యక్రమం సోమవారం అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మరాజుల రవి మాట్లాడుతూ మీ సేవకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగిందని అన్నారు. దాదాపు 1300కు పైగా వ్యాధులకు ఆయుష్మాన్ భారత ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు వర్తిస్తుందని అన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ క్యాంపులను గ్రామ ప్రజలు అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పాత ఆరోగ్యశ్రీ కార్డు కింద అన్ని వ్యాధులకు సంబంధించినవి లేవు కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మరి ఆయుష్మాన్ భారత్ను ప్రవేశపెట్టి తెలంగాణలో కూడా ఆ ఆయుష్మాన్ భారత్ను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేస్తూ దాన్ని గ్రామ ప్రజలకు ప్రస్తుత రాష్ట్ర ప్రజలకు అందరికీ అందేలా మరి ప్రక్రియ చేపట్టింది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో కన్న మోహన్, పులి శ్రీనివాస్, ఓరం లవకుమార్, గుర్రం రాజలింగు తదితరులు పాల్గొన్నారు.
వేసవి ఎండల దృష్ట్యా కాంట్రాక్ట్ కార్మికుల పని వేళలను మార్చాలని ఎస్సీసీడబ్ల్యూయూ ఐఎఫ్టీయూ నాయకులు సోమవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నాయకులు మాట్లాడుతూ రోజు రోజుకు విపరీతంగా ఎండలు పెరిగిపోతుండటంతో రోడ్లపై పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులంతా విపరీతంగా అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా సింగరేణి యాజమాన్యం వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మార్చుతూ వస్తుందని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని పని వేళలు మార్చి ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పనిచేస్తున్నటువంటి సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ, వివిధ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పైన సివిల్ డీజీఎం గారికి, మన పర్సనల్ డీజీఎం సలీం సార్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఐఎఫ్టీ నాయకత్వంలో వేసవి పెరుగుతున్న వేసవి దృష్ట్యా పనివేళలు మార్చి వారిని వడదెబ్బకు గురికాకుండా ఆదుకోవాలనేసి మేము ఈ సందర్భంగా ఐఎఫ్టీగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నటువంటి వేసవి ఎండలతోటి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా సింగవేణి యాజమాన్యం పనివేళలు మార్చుతూ ఉన్నది. వెంటనే ఈ సంవత్సరం కూడా పెరుగుతున్న ఎండల వేడి దృష్ట్యా పనివేళలు మార్చి వారిని అనారోగ్యానికి గురికాకుండా ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీసీడబ్ల్యూయూ ఐఎఫ్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోకల రమేష్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కన్వీనర్ గుజ్జిల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, గుమ్మడి వెంకన్న, ఎస్సీసీడబ్ల్యూయూ ఐఎఫ్టీయూ ఆర్జీవన్ అధ్యక్షులు కొయ్యడ శంకర్, వాసుదేవరెడ్డి, ఎం సమ్మయ్య పాల్గొన్నారు. కుందనపల్లి యాష్ పాండ్లో టెండర్ విధానం రద్దు చేసి యాష్ను ఫ్రీగా ఇవ్వాలంటూ ఎన్టీపీసీ మెయిన్ గేటు ముందు సోమవారం ఇటుక బట్టిల యజమానులు, లారీ యజమానులు నిరసన తెలిపారు. ఈ మేరకు ఇటుకబట్టి యజమానులు, లారీ యజమానులు కుందనపల్లి మాజీ సర్పంచ్ మేకల సరస్వతి, మైసయ్య ఆధ్వర్యంలో ఎన్టీపీసీ గేటు ముందు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పర్యావరణ దెబ్బతినకుండా ఇటుక బట్టీలకు ఫ్రీగా యాష్ను ఇచ్చేవారని, ఇప్పుడు కేంద్ర విద్యుత్ శాఖ ద్వారా లెటర్ తీసుకువచ్చి టెండర్ విధానం అమలు చేయడం మూలంగా టన్నుకు 390 రూపాయల చొప్పున లారీకి 10,000 రూపాయల వరకు అందుతుందని అన్నారు. 1,000 రూపాయలకు వచ్చే లారీ యాష్ 10,000 కావడంతో ఇటుక బట్టీలు నడపలేని పరిస్థితుల్లో ఇటుక బట్టీల యాజమాన్యం ఉన్నామని తెలిపారు. 20 సంవత్సరాలుగా ఫ్రీగా ఇవ్వడంతో 300కు పైగా ఇటుక బట్టీలు 100,000 మంది కూలీలతో నడుస్తున్నాయని, ఇప్పుడు వారంతా రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం పునరాలోచించి యాష్ టెండర్ విధానం రద్దు చేసి ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే గతంలో మాదిరిగా ఇప్పుడు ఆన్లైన్ టెండర్ పెట్టడం వల్ల జీవనోపాధిని చాలామంది కోల్పోయారు, దానివల్ల ఎలాంటి లాభం లేదు. కాబట్టి పాత పద్ధతిలో మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. పాత పద్ధతిలో ఉన్నప్పుడు గతంలో పాత పద్ధతిలో ఉన్నప్పుడు 100లకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆన్లైన్ టెండర్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో 8,000కు పోయిచున్నారు, దానివల్ల ఇటుక బట్టీల ఓనర్స్ నష్టపోతున్నారు. సింగరేణి కార్మిక సంఘాలతో సోమవారం ఆర్ఎల్సీ సమక్షంలో హైదరాబాద్లో జరిగిన సమావేశంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై అవగాహనకు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్లో అన్ని కార్మిక సంఘాలతో జరిగిన ఆర్ఎల్సీ సమావేశంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ తప్ప మిగతా సంఘాలని 2 ఓట్ల విధానం ఉండాలని, డివిజన్కు 1, సింగరేణి వ్యాప్తంగా 1 ఓటు ఉండాలని పట్టుబట్టినట్లు సమాచారం. అలాగే గుర్తింపు సంఘం పదవీ కాలం కూడా 2 సంవత్సరాలు ఉండాలని మెజారిటీ కార్మిక సంఘాలు కోరినట్లు సమాచారం. కాగా వచ్చే నెల 3వ తేదీన సింగరేణి భవన్లో కార్మిక సంఘాలతో జరిగే సమావేశంలో ఎన్నికల తేదీని ఖరారు చేయనున్నారు. మే చివరి వారం దాకా లేదా జూన్ మొదటి వారంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే అవకాశం ఉండొచ్చని సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కవులు, రచయితలు, కళాకారులకు ఆదరణ పెరిగిందని, కళాకారులకు కళలకు పుట్టినిలుగా రామగుండం నిలుస్తుంది, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉద్ఘాటన. జిల్లాలో 11,952 మంది విద్యార్థులకు 25 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ వెల్లడి. పేద కుటుంబానికి కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖనిలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. పాలకుర్తి వైస్ ఎంపీపీ ఎరం స్వామి. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.